మీరే అని మీ రాజకీయ నాయకుల్ని నిలబెట్టి ఈ తిరుపతిని బాగు చేయలేకపోతున్నారు. నేను ఎప్పుడు మీరు నన్ను పిలవలేదు మీట్ ది ప్రెస్కి, ఇంకా నేనే మీ దగ్గరికి వచ్చేసాను తమ్ముల దగ్గరికి. మళ్ళీ అదొకటి బ్లేమ్ చేయను ఆయన. నేను హైదరాబాద్ విజయవాడలకు ఉన్నాను, వైజాగ్లకు ఉన్నా. రాయలసీమలో నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు నేను మీకు పేర్లు చెప్పాల్సిన లే. మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఈ చిత్తూరు నుంచే వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు కడప నుండి, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కడప నుండి, పివి నరసింహారావు ప్రధానమంత్రి కర్నూలు నుండి, ఇంకా ఎంతమంది రెడ్డిలు వచ్చారు మీకు తెలుసు కదా. నిద్రమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆయన కదా. ఏం చేశారు రాయలసీమ కొరకు? ఈ స్వార్థపరులు ఏమి చేశారు 77 సంవత్సరాలు? గుండెలో బాధ, వేదన, మంట. 29 రాష్ట్రాలు తిరిగాను. ఒకసారి పాండిచ్చేరి వెళ్ళండి రా, ఒకసారి పంజాబ్ వెళ్ళండి, ఒకసారి ఉత్తరాఖండ్ వెళ్ళండి, ఒకసారి బీహార్ వెళ్ళండి, వెనుకబడిన బీహార్, మధ్యప్రదేశ్ వెళ్ళండి, నేర్చుకోండి. ఏమనంటే ఈ మహానుభావుడు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నాడు. నేను నమ్మాను, మీరు నమ్మారు. 30 సంవత్సరాలు నేను ఆయనకి సపోర్ట్ ఇచ్చాను, మహానుభావుడికి. ఇక్కడికి రావడానికి అరగంట పట్టింది, నా హోటల్ నుంచి 45 నిమిషాలు. ఆ సందులేంటి బొందులు? సందులు ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, కాదంట్లే. ఒక ప్రాపర్ రోడ్ సిస్టమ్ ఉంటుంది కదా తిరుపతి, అది కూడా ప్రపంచంలో కోట్ల మంది తిరుపతి పుణ్యస్థానాన్ని, దేవస్థానాన్ని దర్శించడానికి వస్తారు. మా నాన్నగారు నా వయసు 2 సంవత్సరాల్లో తిరుపతి తీసుకొచ్చారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు, నా పేరు శ్రీనివాసరావు. తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నా, మతం మార్చలా. నేను ఎప్పుడు మతం మారలా, ఎప్పుడు ఎవరిని మార్చలా. కానీ ఈ దుష్టులు నేను కానీ స్టార్ట్ చేశానంటే ఇంకా ఇంతవరకు చేయలా. 30 సంవత్సరాలు నేను దీవించాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే చెప్పించడం ముక్క ముక్కలు అయిపోతాం. బీ కేర్ఫుల్, గతం గుర్తు తెచ్చుకో. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలే. దేవుడు పంపగా నేను వచ్చా దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి. మీకు చేతనవునా? నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించి దేవుణ్ణి మోసం చేసి స్మార్ట్ సిటీలు కడతానన్నారు. మోదీ గారు కట్టారా? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? అభివృద్ధి చేస్తానన్నారు, చేశారా? మనకేం చేశారు? మన రాష్ట్రాలకి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు చెప్తా నేను. ఏం చేశారు? సర్వనాశనం చేసి శ్రీలంక చేశారు, సుడాను చేశారు, నైజీరియా చేశారు, జింబాబ్వే చేశారు. 100,00,000,000,000 తీసుకొచ్చి దానం చేశా. చిత్తూరు జిల్లాలో 100,00,000,000,000 పనికిమాలిన దుష్ట రాజకీయ నాయకుల ద్వారా, స్వార్థపరుల ద్వారా కడప, కర్నూలు, అనంతపూర్ నేను సహాయం చేయని గ్రామం ఉందా? అఫీషియల్గా రికార్డెడ్గా చేశా, అప్పుడు చెప్పుకోలే. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబ పార్టీ అయిపోయింది. పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, కేసీఆర్ గారు పాదపూజ చేశారు. నేనెప్పుడు వాళ్ళకి సాళ్ళు కప్పలే, వాళ్ళే కప్పారు. నేనెప్పుడు ఒకసారి వాళ్ళకి పూలదండ వేయలే, వాళ్ళే వేశారు. మోదీ గారు అయితే 120, ఆ మహానుభావుడు. వీళ్ళందరికీ భారతరత్నాలు సరిపోవు, నోబెల్ పీస్ ప్రైజులు సరిపోవు,
వరదలు వచ్చి 8,000 కోట్ల బడ్జెట్ నా డబ్బు రిలీజ్ చేయి, ఒక సమ్మిట్ పెట్టు అంటే ముఖ్యమంత్రులు పలకరించరే? అందుకనే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించి రాజకీయాలకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఎన్టీ రామారావు ఆత్మ శాంతిగా ఉండాలంటే ఆ పార్టీని మా పార్టీలో విలీనం చేయండి. మీకు ఓట్లు ఉన్నాయా కనుక్కోండి, మీ ఊరెళ్ళి 100లో 10 ఓట్లేనా ఉన్నాయా తెలుగుదేశానికి? తమ్ముళ్ళారా, ఎమ్మెల్యేలు ఎంపీలు మీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఆయన్ని విడిచిపెట్టి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీరు రాజకీయ స్వస్తి చెప్పినా పర్వాలేదు, కొత్త వాళ్ళు పెడదాం. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా 1,000 కోట్లు ఖర్చు పెట్టినా మరల మీరు గెలవరు. తెలంగాణలో ఆ కేసీఆర్ ఆ కుటుంబ పాలన, ఆ దుష్ట పాలన, ఆ అవినీతి పాలన, ఆ అక్రమ పాలన, ఆంధ్రుల్ని కుక్కలు నక్కలు దుష్టులు దుర్మార్గులని అని ముఖ్యమంత్రి అయ్యాడు నా పాదాలు పట్టుకొని. అనేక సార్లు నా చారిటీ సిటీకి హోటళ్ళకు వచ్చి ఏం చేశాడు, సిబిఐకి రిపోర్ట్ ఇచ్చా? ఏం చేశాడో సిబిఐ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చా. అమిత్ షాతో చెప్పా, ఏమైనా మీకు భయమా, కేసీఆర్ అంటే భయమా? ఆహా, మీరు ఒకట. నేను చంద్రబాబు నాయుడిని కాదు, పారిపోయి పరిగెత్తి రావడానికి అందరినీ పరిగెట్టిస్తా. చాలా విచారం, రాష్ట్రాలు నాశనం అయిపోయాయి. ఈ ముఖ్యమంత్రులే కారణం, ఈ రాజకీయ నాయకులే కారణం. ప్రతి ఛానల్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. గత మంగళవారం వరకు మీడియా ఓనర్స్ మిత్రులు మంచి సపోర్ట్ చేశారు. నా మీద దుష్ప్రచారం చేసి కాకినాడలో నా బళ్ళు సీజ్ అయ్యాయా? బయట చూడండి, 5 బళ్ళు ఉన్నాయి. నేను ఎవరికైనా 1 రూపాయి బాకీయా? 25 లక్షలు బాకీ అన్నారు ముందు, తర్వాత 25 కోట్లు, తర్వాత 200 కోట్లు, ఆ తర్వాత ఆ మెంట్లోడు అంటాడు వాడే నన్ను అమెరికా పంపాడు. ఆడు వయసు ఆడు పుట్టక ముందే నేను దేవుని సేవ స్టార్ట్ చేశా. అయి మీరు ప్రచారం చేయడమా? మీట్ ద ప్రెస్లో మంగళవారం పొగిడాను మన తెలుగు రాష్ట్రాల మీడియా అబద్ధాలు ఆడరని. వెంటనే బుధవారం స్టార్ట్ చేశారు అబద్ధాలు ఆడడం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎవడైనా వచ్చేది ప్రజాశాంతి పార్టీయే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నా పాలన ఇంకోలాగా ఉంటుంది. ఎవడైనా రేప్ చేస్తాడా? నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలు టైం ఇస్తా, ఒక్కడిని రేప్ చేయమనండి. ప్రపంచాన్ని ఒడికించి ట్రంప్ల్ని బుష్ని మోకరించి నా ముందు బిల్ క్లింటన్ వచ్చా? ప్రధానమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని నేను పట్టించుకో, ప్రజలే నాకు ముఖ్యమంత్రులు, ప్రజలే నాకు ప్రధానమంత్రులు. మీడియా మిత్రులు, మీరు నాతో ఉంటే దేశం బాగుపడుద్ది, లేదా రాయలసీమ రాక్షస సీమ, రాయబందుల సీమ, అవినీతి సీమ, అక్రమ సీమ, దుష్టుల సీమగా ఎలా తయారు చేశారో వీళ్ళు. పాపం ప్రజలు ఎంత మంచి వాళ్ళు, అడుగడుక్కి నన్ను ఆదరిస్తున్నారు. రండి రండి, ఇవాళంతా ఇక్కడ ఉంటా, ఒక్కసారి నాతో రండి, ఓ మాలకి వెళ్దాం. ఆదరణ ఏంటి, ఆ ప్రేమ ఏంటి? ఎందుకు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు? తెలివితేటలు వచ్చాయి. ఢిల్లీ ప్రజలు, పంజాబ్ ప్రజలు ఏ విధంగా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, కుటుంబ పార్టీని, అకాలీదళ్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారో, ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పార్టీ, కేసీఆర్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ ఇంక పేరు చెప్పవసలే, గాంధీ కుటుంబ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. 2008లో ఈ ప్రెస్ క్లబ్కి వచ్చాను, గుర్తుందా తమ్ముళ్ళు? చెప్పా, జరుగుతుందా లేదా చెప్పిన అన్నీ? ఒక్క ఓటు చీలకూడదు, ఇంకొక ఒకరికి మీరు ఓటు వేయకూడదు. ఇప్పుడైనా బుద్ధుంటే, తెలివితేటలుంటే
మార్పు కావాలంటే 160% నన్నెలా కోరుకుంటున్నారో మిగతా 40% కోరుకోండి. ఇంకా ఒక్క ఓటు నరేంద్ర మోడీ గారికి గాని బీజేపీకి గాని ఏకండి, టీడీపీకి గాని వైఎస్ఆర్సీపీకి గాని ఇంకా ఏ చిన్న చిన్న పార్టీలకు మాత్రం ఏకండి. ఎందుకు ఏం చేశారు వాళ్ళు? ఇంకెన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు సరిపోదా? చిట్టి కేసి 100,000 కోట్లు సంపాదిస్తాను, సంపాదించాను 500,000 కోట్లు దానం చేశా. ఈరోజు అదానీ ధనవంతుడా, అవినీతిగా దోచుకున్నవాడు, కేఏపాల్ ధనవంతుడా అని మన పోల్ పెట్టారు 3 రోజుల క్రిందట. సోషల్ పోస్ట్ కేఏపాల్ అన్నారు. అది రైటు, అది తప్పు కూడానా? ఎందుకంటే నా కొరకు, నా భార్య పిల్లల కొరకు 100,000 రూపాయల ఆస్తి ప్రపంచంలో లేదు. గుడిసెలో ఉంటాను అమెరికాలో, కర్రలతో కట్టిన గుడిసెలో దేవుడి పేరును దోచుకుంటున్నాను. తిరుపతి అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పట్టణం, ఇలా ఉంటుందా? 2 5-స్టార్ హోటల్లా? మిత్రులారా, ఈ కోమాలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని, ఈ కోమాలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని, అక్కడ 5 లక్షల కోట్లు అప్పు, ఇక్కడ 7-8 లక్షల కోట్లు అప్పు, అప్పు తీర్చి అభివృద్ధి చేసి చూపిస్తా. 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, మీ ఓటు మీ కొరకు వేసుకోండి. ఇప్పుడైనా మనోనేత్రాలు తెరిచి మీ కొరకు, నా కొరకు కాదు. ఇక్కడ మంచి మహిళను ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అవుతా వచ్చే సంవత్సరం. అక్కడ ప్రజలు నన్ను కోరుకున్నారు, ఎస్ అని చెప్పాను. ఇక్కడ మీరు కూడా 60% కాదు, 99% కోరుకోండి. దయచేసి క్షమించండి, ఈ రాజకీయ నాయకులతో నేను మోసపోయా 30 సంవత్సరాలు, మరి మోసపోను. ఏ పార్టీలతో మాకు పొత్తులుండవు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకి మీడియా మిత్రులు అనడం లేదు నేను, దయచేసి చిత్తశుద్ధి ఉంటే, మార్పు కోరుకుంటే, ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు 70లో 67 ఆమ్ ఆద్మీ పార్టీ. పాప ఏ పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, ఏమీ చేయలేదు ఆయన. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, గెలిపించుకున్నాడు. పంజాబ్లో గెలిపించుకున్నాడు, 2 రాష్ట్రాల్లో మీరు గెలిపించుకుంటే, నేనైతే గెలుస్తామని పూర్తి నమ్మకం ఉంది. 3 సంవత్సరాల నుంచి 18 పార్టీలతో నేను నేషనల్గా అలయన్స్ పెట్టుకుంటున్నాను. రీజనల్గా మన 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే, వస్తే తమ్ముడిని చేర్చుకుంటా, పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు, మీకు రుజువు అయిపోయింది 2019లో. 5 పార్టీలు పాపం, నవరత్నాలు ఆయనకి, నవ పార్టీలు ఈయనకి. ఎందుకు వద్దు తమ్ముడా? నీకు నిజంగా ఎమ్మెల్యే అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడికి దిక్కు లేదు, నువ్వు ఆయనతో కలిస్తే ఆలయం చేస్తారు, బీజేపీకి ఓట్లు లేవు. అలాంటోళ్ళతో ఎందుకు? అన్నయ్య డబ్బు తెచ్చాడు తేగలడు, నువ్వే అన్నా కదా తమ్ముడు, మీ బుక్ చదివానని 2008లో, మీకు నేనే నీకు హీరో అని. సిగ్గొద్దు, నేను వస్తాను ఇంటికి పిలు. ప్రధానమంత్రి నా దగ్గరకు వస్తున్నారు, జో బైడెన్ గారు నా దగ్గరకు వస్తున్నారు, ముఖ్యమంత్రులు నా దగ్గరకు వస్తున్నారు, వృద్ధులు కపిల్ సిబల్ గారు 12 సార్లు వచ్చారు హోటల్కి. కపిల్ సిబల్ జీ కేమ్ 12 టైమ్స్, గులాం నబీ జీ కేమ్, యూనియన్ మినిస్టర్స్ ఆర్ కమింగ్, చీఫ్ మినిస్టర్స్ ఆర్ కమింగ్, ఆల్ ద నేషనల్ లీడర్స్ ఆర్ కమింగ్. బట్ ఐ వెంట్ టు స్టాలిన్ హౌస్, ఐ వెంట్ టు కేజ్రీవాల్ హౌస్, ఐ వెంట్ టు పి కాన్రాడ్ సంగమ హౌస్. ఐ హ్యావ్ నో ప్రైడ్. నేను మార్చిలో లేదా మేలో తెలంగాణ ఎలక్షన్ అండి వచ్చే సంవత్సరం. ముందస్తు ఎలక్షన్కి కేసీఆర్ గారు సిద్ధపడి అనౌన్స్ చేశారు ఇంటర్నల్గా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. నేను వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నిద్ర పట్టడం లేదు, ఎందుకంటే ఏబిఎన్ ఛానల్ లాంటి ఛానళ్ళు 7 ఛానళ్ళు సర్వేలు చేశాయి. మీకు కేఏపాల్ కావాలా, కేసీఆర్ కావాలా? 12% కేసీఆర్ని, 25% కేసీఆర్ని, ఎక్కువైతే 32% బట్టలు నొక్కుంటే, 64 నుండి 77% ప్రజలు 5 లక్షల మంది ఓట్లేసి నన్ను కోరుకున్నారు.
ఇంకా ఆంధ్రప్రదేశ్కి 2 సంవత్సరాల టైం ఉంది, తెలంగాణకి 9 నెలల టైం ఉంది. నేను దేవుడి దీవించి ప్రజలు కోరుకుండి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు అడుక్కోను కదా లెటర్లు. చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు అడిగా, ఒక లెటర్ ఇవ్వండి 1 లక్ష కోట్లు తెచ్చాను తెస్తానని. ఆయన 88 సార్లు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయలే. దానికి రుజువు ఎమ్మెల్సీ జనార్దన్. 2, పెద్దిరెడ్డి గారు 100 మంది మత్తుకుపల్లి నరసింహులు ఒకరు కాదు. గర్వం ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక కింగ్ అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే సేవకుడు, ముఖ్యంగా సేవ చేసినోడని ఎబ్రివేషన్ కూడా ఈ పనికిమాలిన ముఖ్యమంత్రులకు తెలియదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే సేవకుడు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చా, అందరి దగ్గరికి వెళ్తా, మీరు పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి. ఎందుకు, ఒక సేవకుడు అంటే అందరి దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు కనీసం ఆయన మంత్రులతోనే ఆయనకి అపాయింట్మెంట్ లేదు. పోనీ కుర్రోడు కదా, వయసులో చిన్నోడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు తాతలు నా ఫాలోవర్స్ కదా, నా పాదాల దగ్గర కూర్చున్నారు. కుర్చీలో కాదు, తాతారెడ్డి గారు, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. మరి నేను వస్తానని 3 సంవత్సరాల్లో ఈయన అంటూ ఈయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన పలకడు, ఏదో స్మైల్ ఇస్తుంటాడు. నాకు అర్థం అవదు ఆయన స్మైల్. చంద్రబాబు నాయుడు అంటే మోసగాడు. 30 సంవత్సరాలు పొగిడి ఒక ఎమ్మెల్యేగా మన క్రైస్తవులు కూడా తిట్టాడు. క్రైస్తవులు తిట్టొచ్చా, హిందువులు తిట్టొచ్చా, మహమ్మదీయులు తిట్టొచ్చా, ఏటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాడు ఆయనను ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కేసీఆరా మరి చెప్పను, తెలంగాణలో చెప్తా 6వ తారీఖు నుండి కేసీఆర్ గారు వస్తున్నా. ఆంధ్రాలో ఉండిపోతాను అనుకోలే, ఇంకొక 3 రోజులే. కడప, అనంతపూర్, కర్నూలు చూసుకొని 6 ఆగస్టు మధ్యాహ్నం 3 గంటలకి అమీర్పేట. మీ ఆఫీసు నా ఆఫీసు ఒక దగ్గరే. నేను మొన్న రైతులను చూద్దామని మే 2 సిరిసిల్ల వెళ్తే నా మీద దాడి చేయించి పోలీసులు కేటీఆర్ ఎస్పీకి, ఎస్పీ పోలీసులకి 2 గంటలు ప్లాన్ చేసి ఒక లెంప వేశారు. యేసు ప్రభువుని సిలువే వేశారు. నాకు ఆ లెంప సరిపోద్దా? ప్రజలందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని మీరు అడగండి, మీ హృదయంలో నేను ఉన్నానా లేదా, మీ మనసులో నేను ఉన్నానా లేదా, నేను అభివృద్ధి చేయగలనే నమ్మకం మీకుందా లేదా. ఒక మాట, నేను మీ అందరికంటే చదువు తక్కువ చదువుకున్నా, 10th 2 సార్లు ఫెయిల్ అయ్యా. మరి ఎలాగ 5 లక్షల కోట్లు తెచ్చాను? అదానీలాగా అంబానీలా దోచుకోలేదే, ఈ రాజకీయ నాయకుల్లాగా నేను దోచుకోలేదే, ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను తీసుకోలేదే. 5 లక్షల కోట్లు ఎలా తెచ్చాను? దేవుని కృప, మీ అందరి ఆశీస్సులు, ప్రజల ప్రార్థన, 200 కోట్ల అనుచరులు. ఇప్పుడు వరకు మన గత వారం వరకు అన్ని ఛానళ్ళు న్యాయ అనుకొని పొగిడా, ఇప్పుడేమో 1 మినిట్ 2 మినిట్స్ ఇస్తున్నారు. తమ్ముడా, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? హైదరాబాద్లో. కాబోయే సీఎం ఎవరు? కేఏపాల్. కొంచెం అర్థం చేసుకుంటే నేను కేసీఆర్ లాగా రామోజీరావు గారిని పెద్దలందరిని తిట్టాడు ఆయన. చూడు, TV5 నాయుడు గారు మిత్రులు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు మిత్రులు, రామోజీరావు గారు నేనంటే ఎంతో అభిమానం. ఎప్పుడో నా శాంతి సభలు ఇచ్చేవారు, ఎవరు ఇవ్వరు. మరి కొంచెం ఛానళ్ళు స్పీడ్ పెంచితే ఎన్టీవీ చౌదరి గారు చాలా నేనంటే అభిమానం. మరి ఎందుకో స్లో చేస్తున్నారు ఈ మధ్యన. సాక్షి, నేను చంద్రబాబు నాయుడు గారిని తిడితే బాగా చూపిస్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఏమి లేదు, 20 కోట్లు అడిగారని సత్యం చెప్తే ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ అంతా నేనే. అప్పుడు అందగాడినట్టు నేను 8 పేజీలు 6 పేజీలు స్టోరీలు రాసేవారు. ఏంటి నేను అంతా బాగున్నానా అని అనుకున్నా, ఏంటి నా మాటలు అంతా అని.
ఓహో రాజశేఖర్ రెడ్డి గారిని తిడితే 7-8 పేజీల స్టోరీయా వారం రోజులు. ఆ రాజకీయాలు నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు కాబోయే సీఎం అని గమనించి కూడా 11వ పేజీలో 3 లైన్లు రాస్తున్నారు. తమ్ముళ్ళారా కొంచెం ఆలోచించండి. నేను చంద్రబాబు నాయని కాదు, కేసీఆర్ బావు అంటే పారిపోయి వచ్చేసాడు 1800 మందిని పోలీసుల్ని. బటన్ నొక్కితే కేసీఆర్ని జైల్లో పెడతా. ఏమన్నా కేసీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు నాకు కష్టాలు పెట్టినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయమని 2008 ఏప్రిల్లో రాజశేఖర్ రెడ్డిని తిట్టారు. ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో నా మీద దాడి చేయిస్తారా? కమాన్, ఖబర్దార్. ప్రపంచాన్ని ఒడికించి వచ్చా. నేను బటన్ నొక్కితే మీరు పైకి పోతారు, జైలుకు పోతారు. మీ కొడుకు చెప్పా మాటలు కేటీఆర్కి. నేను రాకముందే చెప్పాయా, చెడిసేది లేదు. దేవుడికి తప్ప ఎవ్వడికి జడవను. పుట్టే జడలే, ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. మీ గుండెల్లో ఉంటా, మీ మైండ్లో ఉంటా, మీ జీవితంలో ఉంటా. బ్రతికుంటే అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా. చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ గారిని కాల్ చేశా, ఫోన్ ఎత్తల. చిత్తశుద్ధి ఉంటే ఫోన్ నన్ను కలవండి, మీ ఇంటికి నేను వస్తా. మీడియాలోనే చెప్తా రోజును, 7, 8, 9 జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వస్తా. 100,000,000,000 నేను ఇన్వెస్ట్మెంట్ తేకపోతే 6 నెలల్లో, మీరు లెటర్ ఇచ్చిన 6 నెలలు, 7-10 లెటర్ ఇవ్వండి, 10 ఫిబ్రవరి లోపుని 100,000,000,000 తేకపోతే నడి రోడ్డు మీద సిలువేయండి, మోదీని కూర్చోబెట్టి ఇన్వెస్ట్మెంట్ తెస్తా. ప్రపంచంలో ఎంత డబ్బు ఉంది? ట్రిలియన్ అంటే మీకు తెలిసే లెక్కలో 100 ట్రిలియన్ ఉంది. 100 బిలియన్ అంటే 8,00,000,000,000. ట్రిలియన్ అంటే 80,00,000,000,000. అందరూ శాపగ్రస్తులే అండి. ప్రతి రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, పాపం వాళ్ళు ఏం చేస్తారు, బానిసలు అయిపోయారు. నేను మన స్పెషల్ స్టేటస్ కొరకు ఎండలో ఎండి